ఫ్రెండ్స్, ఈరోజు మనము మరొక అద్భుతమైన విశేషమైన అంశాన్ని గురించి తెలుసుకుందాం. సంపూర్ణ ఊహా చిత్రణ, ఏ పవర్ఫుల్ విజువలైజేషన్ టెక్నిక్. మరి ఈ భూమి మీద మానవ జీవితం ఎంతో ఉన్నతమైన జీవితం. ఎన్నో శక్తుల యొక్క రూపమే ఈ మానవ జన్మ. మానవునికి ఉన్నటువంటి అద్భుతమైన శక్తులలో ఆలోచన, భావన, ఊహాశక్తులు ఎంతో ముఖ్యమైనవి. మరి వీటితోనే మన జీవితాన్ని మనం సృష్టించుకుంటూ ఉన్నాము. మరి వాటిని గురించి మనం తప్పక తెలుసుకుందాం. ముందుగా ఆలోచనలు. ఇవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. ఈ భూమి మీద మనం ఈ ఆలోచనలతోనే మనం పనిచేస్తూ ఉంటాం. కానీ వీటి పట్ల అవగాహన లేక, కొందరు వీటిని ఎలా వాడుకోవాలో తెలియక, ఎలా పడితే అలా ఆలోచిస్తూ, ఏది పడితే అది ఆలోచిస్తూ జీవితాన్ని రకరకాలుగా జీవిస్తూ ఉంటారు. మరి ఎవరైతే ఈ ఆలోచనలను గమనిస్తూ ఏమి ఆలోచిస్తున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము అన్నటువంటి ఎరుక కలిగి ఉంటారో, మరి వారి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ అంత సులువైనది కాదు మిత్రమా. ఎందుకంటే మీకు తెలియకుండా, మీ అనుమతి లేనిదే, మీ మనస్సు ద్వారా వస్తున్నటువంటి ఆలోచనలను గమనించడం అన్నది అంత సులువు కాదు. అందుకు ఖచ్చితంగా అభ్యాసం చెయ్యాలి, సాధన చెయ్యాలి. అభ్యాసం కూసు విద్య అన్నారు కదా పెద్దలు. మరి ఆ అభ్యాసమే ధ్యానం, ఆ సాధనే ధ్యాన సాధన. ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో వారు మాత్రమే ఆలోచనలను గమనించగలుగుతారు. ఎప్పుడైతే ఇంద్రియాలను ఈ ధ్యానం ద్వారా కట్టడి చేస్తామో అప్పుడు మనస్సు అదుపులోకి వస్తుంది. ఒక్కొక్క ఆలోచనను గమనించడం ద్వారా కాసేపటికి పూర్తి ఆలోచనారహిత స్థితికి చేరుకుంటాం. మరి ఈ ప్రక్రియను చక్కగా ప్రతిరోజు కొనసాగించవలసిందే. మీలో ఆలోచనల తీవ్రత ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. ఇది కేవలం ఈ ధ్యాన ప్రక్రియ ద్వారానే అది సాధ్యం మిత్రులారు. ఏమి ఆలోచించాలో, ఏమి ఆలోచించకూడదో, ఎలా ఆలోచించాలో, ఎలా ఆలోచించకూడదో మీకు చక్కగా తెలియవస్తుంది. ఇక అప్పుడు స్వచ్ఛమైన ఆలోచనలతో మీ జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది. ఇక రెండవది భావన. ఆలోచన అన్నా, భావన అన్నా, ఈ రెండు ఒకటే అయినప్పటికీ భావన అన్నది ఆలోచనకు ఒక మెట్టు. అంటే భావనలో మన లోపల ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. అంటే భావన అంటే ఇలా చెప్పుకోవచ్చు, ఒక రూపంతో కూడినటువంటి ఆలోచన. ఇది కూడా మన జీవితంలో మనకు పనికి వచ్చే, మన జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. మీరు దేన్నైతే కావాలి అని కోరుకుంటారో దానికి ఒక రూపాన్ని ఇవ్వడం, అంటే మీ లోపల ఒక ఇమేజ్ని సృష్టించుకోవడం, దానిని భావించడం, ఇది ఆలోచనకు మెరుగులు దిద్దడం లాంటిది, మీ ఆలోచనకు ఒక రూపాన్ని ఇవ్వడం లాంటిది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తెలుసుకుందాం మిత్రులారు. మనందరము చదివి ఉంటాం సీక్రెట్ అనేటువంటి బుక్లో. అక్కడ ఒక అబ్బాయి న్యూస్ పేపర్లో ఒక సైకిల్ని చూస్తారు. ఆ సైకిల్ తనకి బాగా నచ్చుతుంది. ఆ అబ్బాయి ఏం చేస్తాడు అనంటే దాన్ని పేపర్ కట్ చేసుకొని తన బెడ్రూమ్లో తనకు ఎదురుగా దాన్ని అంటించుకుంటాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే ప్రతిరోజు ఆ ఇమేజ్ని చూసుకుంటూ చక్కగా ఆ సైకిల్ మీద తను వెళుతున్నట్టు తన లోపల తను ఊహించుకుంటాడు, విజువలైజ్ చేసుకుంటుంటాడు. ఇలా కొద్ది కాలం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఆ సంవత్సరం ఆ అబ్బాయికి బర్త్డే వస్తుంది. వాళ్ళ ఫాదరు బర్త్డేకి ఆ అబ్బాయికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఏంటి అనంటే ఆ అబ్బాయి ఏ సైకిల్నైతే రోజు ఊహించుకుంటున్నాడో అదే సైకిల్ని వాళ్ళ ఫాదర్ గిఫ్ట్గా ఇస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ని అలాంటి సైకిలే కావాలని ఏ రోజు అడగడు. నాకు ఒక సైకిల్ కావాలి డాడీ అని చెప్పుంటాడు, కానీ ఏ రోజు అలాంటి సైకిలే కావాలని అడగలేదు. తను కేవలం ఆ విజువలైజేషన్ ద్వారా, ఆ సంపూర్ణ ఊహా చిత్రణ ద్వారా తన అంతరాత్మలో దాన్ని చక్కగా ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు, దాన్నే భౌతికంగా వాస్తవం చేసుకున్నాడు మిత్రులారు. మరి ఈ భావన అన్నది ఎంతో అద్భుతమైన ప్రక్రియ. మీకు వచ్చినటువంటి ఆ ఆలోచనని మీ భౌతిక వాస్తవం చేసుకునేందుకు, దానికి రూపం దిద్దేందుకు ఈ భావన అన్నది చక్కగా ఉపయోగపడుతుంది. మీరు ఎలా భావిస్తూ ఉంటారో అలానే మీ భౌతిక వాస్తవం జరుగుతూ ఉంటుంది మిత్రులారు. సో కాబట్టి ఈ రెండవ సాధన అయినటువంటి భావన అన్నది మనం అద్భుతంగా మనం అలవర్చుకోవాలి. ఇక మూడవది ఊహాశక్తి. ఈ ఊహాశక్తి అన్నది
మానవుడికి ఇవ్వబడినటువంటి అతి గొప్ప వరం. అదే ద పవర్ ఆఫ్ క్రియేటివిటీ. ఇది ఒక అద్భుతమైన శక్తివంతమైన ప్రక్రియ. మీరు ఉన్న చోటనే ఉంటూ మీకు ఏది కావాలో దానిని మీ వద్దకు తెచ్చుకునేటువంటి ప్రక్రియ. ఇది భగవంతుడు మానవునికి తనకు కావలసింది తానే సృష్టించుకునేందుకు ఇచ్చినటువంటి అతి గొప్ప శక్తి. ఇది ఆలోచనకు, భావనకు ఇంకొక మెట్టు. అంటే ముందుగా ఆలోచన చేస్తాము, ఆలోచనకు రూపాన్ని ఇస్తున్నాము, ఆ తర్వాత ఊహాశక్తి ద్వారా ఆ రూపానికి రకరకాల రంగులు అద్దుతున్నాం, దానికి కదలికలను ఇస్తున్నాం. మిత్రులారు, అంటే అందంగా తయారు చేయబడినటువంటి బొమ్మకు ప్రాణం పోయడం లాంటిది ఈ ప్రక్రియ. మీరు ఎప్పుడైతే మీ లోపల భావిస్తుంటారో అది మీ జీవితంలోకి వస్తుంది. మీ లోపల ఏదైతే మీరు భావించారో అది మీ జీవితంలోకి వచ్చినట్లు, దానితో మీరు హ్యాపీగా ఉంటున్నట్లు ఇలా చక్కగా మీరు ఊహించుకోవడం. ఊహాశక్తి అన్నది ఒక క్రియేషన్. మరి ఈ ప్రక్రియ అన్నది మీరు ఎంతో విశ్వాసంతో, ఎంతో ఫీలింగ్తో, ఎంతో ఎమోషనల్తో ఎప్పుడైతే చేస్తారో అది నేరుగా మీ సబ్కాన్షియస్ మైండ్కు చేరుకుని మీరు అనుకున్నది మీ జీవితంలో అద్భుతంగా పొందుతారు. అంటే మీరు ఏదైతే ఒక ఇమేజ్ను సృష్టించారో దానికి కదలికలు, మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ను జోడించడం, మరి ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. మరి ఎంతోమంది దీనిపై ఎన్నో ప్రయోగాలు చేసి ఆమోదించిన ప్రక్రియ. అద్భుతమైన రిజల్ట్స్ మీ జీవితంలో పొందాలంటే ఇది ఒక మంచి సాధన. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఈ ప్రక్రియలో మీరు సంపూర్ణ చిత్రాన్ని ఊహించుకోవడం. ఈ ప్రక్రియ మొత్తం ఎలా జరుగుతుందో ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రుల, మీరు ఒక కారు కొనాలి అనుకున్నారు. ఇలా కారు కొనాలి అనుకోవడం ఒక ఆలోచన. తర్వాత మీరు ఎలాంటి కారు కొనాలో, అంటే ఏ కంపెనీ కారు కొనాలి, ఏ మోడల్ కారు కొనాలి, మీ లోపల ఒక ఇమేజ్ని సృష్టించుకుంటారు. ఆ తర్వాత ఆ కారు ఏ రంగులో ఉండాలి, ఆ రంగును, ఆ కంపెనీని, ఆ మోడల్ను ఊహించుకొని ఆ కారును మీరు షోరూంకు వెళ్ళి కొనుక్కుంటున్నట్లు, మీ ఇంటికి తెచ్చుకుంటున్నట్లు, అందులో మీరు మీ కుటుంబంతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు చక్కగా మీ ఊహలతో మీరు సృష్టించుకోవాలి. మరి ఇలాగే మీకు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక కలగచ్చు. మరి ఒక మంచి ఉద్యోగం కావాలన్న కోరిక కూడా కలగచ్చు. ఇలా మీకు ఏమి కావాలన్నా మీకు మీరు సృష్టించుకోవచ్చు. మరి ఈ క్రమంలో కొంతమందికి మొదటి దశలోనే, అనగా కేవలం ఆలోచన చేయగానే అది అందివబడుతుంది. మరి మరికొంతమందిలో రెండవ దశలో సృష్టించుకోబడుతుంది. మరి ఇంకొంతమందిలో మూడవ దశలో వారికి అది అందుతుంది. మిత్రులారు, ఈ ప్రక్రియ పూర్తిగా మీ శక్తి, స్థితి, జ్ఞానము, విశ్వాసం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, ఇలా మేము ఎన్ని రోజులు చేయాలి అని. ఒకవేళ మీరు ధ్యానం చేస్తూ ఉంటే మీ సాధనలో, అంటే మీరు ధ్యానం చేసేటప్పుడు సాధన మధ్యలో ఒక 5 నిమిషాలు ఈ ప్రక్రియను, అంటే ఈ విజువలైజేషన్ ప్రక్రియను కొనసాగించాలి. ఆ తర్వాత మరలా మీ ధ్యానాన్ని కొనసాగించాలి. ఇలా మొదట ఒక 11 రోజుల పాటు ప్రతిరోజు చేయాలి. రోజుకు ఒకసారి 11 రోజులు, తర్వాత వారంలో 3 రోజులు చేస్తే సరిపోతుంది. ఇలా 41 రోజులు చేసి తర్వాత దీన్ని విశ్వానికి విడిచిపెట్టండి. మరి ఈ 41 రోజుల్లోనే తప్పక మీ కోరిక నెరవేరుతుంది. అలా నెరవేరని పక్షంలో 41 రోజుల తర్వాత పూర్తిగా దాన్ని మీరు విశ్వానికి వదిలివేయండి. మరి ఒకవేళ మీరు ధ్యానం చేయనట్లయితే, అంటే ధ్యానం మీకు తెలియదు, అది ఎలా చేయాలో తెలియదు అని అంటే తప్పక నేర్చుకొని ఈ సాధనను కొనసాగించండి. అలా కాదు అని అంటే మీరు చేయవలసినటువంటిది, మీరు రాత్రులు పడుకునే ముందు ఒక 10 నిమిషాల పాటు చక్కగా ఊహించుకోండి. అంటే ఇక్కడ ధ్యానం అని ఎందుకు అంటున్నాను అని అంటే, మీరు ధ్యానం చేయని పక్షంలో మీరు ఊహించుకునేటప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు మీలో జనిస్తూ ఉంటాయి. అంటే ఇది నాకు సాధ్యమేనా, అసలు ఇది జరుగుతుందా, దీన్ని నేను ఊహించుకోలేకున్నానే, దానికి రంగులు వేయలేకున్నానే, సో ఇవన్నీ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్.
అందుకే ఈ ఆలోచనల్ని తగ్గించాలి, ఈ నెగటివ్ ఆలోచనల్ని ఆపివేయాలి అని అంటే ధ్యానం చేసి ఈ ప్రక్రియను కొనసాగించాలి. సో ధ్యానం చేయని వాళ్ళు చక్కగా రాత్రి పడుకునే ముందు ఒక 10 నిమిషాల పాటు ఆ విజువలైజేషన్ని చక్కగా ఊహించుకోవాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చక్కగా ఊహించుకొని అటు తర్వాత చక్కగా మీరు 10 నిమిషాలు ఊహించుకున్న తర్వాత మీరు చక్కగా నిద్రలోకి జారుకోవచ్చు, హాయిగా నిద్రపోవచ్చు. సో ఎప్పుడైతే ఈ సంపూర్ణ ఊహా చిత్రణ ద్వారా మనము మన రిక్వెస్ట్ని మన అంతరాత్మకు తెలియజేస్తామో అప్పుడు మన అంతరాత్మ అది మన జీవితంలోకి తప్పక ప్రవేశపెడుతుంది. కాబట్టి ఈ సంపూర్ణ ఊహా చిత్రణ ఈ 3 దశలను మనం తప్పక అవగాహన చేసుకొని మన ఆలోచనలు అద్భుతమైన ఆలోచనలు చేసుకుంటూ అటు తర్వాత దానికి చక్కటి భావనా శక్తిని జోడించడము, అటు తర్వాత దాన్ని ఊహాశక్తితో మీ ముందు సాక్షాత్కరింపజేసుకోవడం, మీ ముందు సృష్టించుకోవడం. సో ఇది అద్భుతమైనటువంటి ప్రక్రియ. మనకి ఏం కావాలో అది పొందేందుకు భగవంతుడు మానవుడికి ఇచ్చినటువంటి అత్యంత శక్తివంతమైన సాధన. సో తప్పక ఈ ప్రయోగాన్ని మీరు చేయండి, పొందండి, ఆనందంగా జీవిద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ.